ఎన్ఐఎస్ఆర్ 7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం. సత్యవీ నియోజకవర్గం బీజేపీ పార్టీ అసెంబ్లీ కన్వీనర్ ధ్వజం. భారతదేశాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తూ ప్రపంచ దేశాల్లో భారతదేశ ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తూ దేశ ప్రజలందరూ గర్వించదగ్గ ప్రశంసలు పొందుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటూ బీజేపీ పార్టీ తిరుపతి జిల్లా సత్యవేడు అసెంబ్లీ కన్వీనర్ ముని సుబ్రహ్మణ్యం మీడియాతో అన్నారు. 29 రాష్ట్రాల్లో దేశ ప్రధాని 9 ఏళ్ల సుపరిపాలనపై కరపత్రాలని ఇంటింటికి పంచుతూ ఆయన చేస్తున్న సేవలు 52 ప్రజా సంక్షేమ పథకాలను తెలియజేస్తున్నామంటూ ఆయన అన్నారు. కానీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పారిశ్రామిక రంగాల్లోనూ వివిధ రంగాల్లో అభివృద్ధి కుంటుపడి పరిపాలన సాగించడంలో విఫలమైందంటూ ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఎంపీలు స్కీములు ధనార్జన అయ్యేగా పరిపాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారంటూ ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని మీ యొక్క ప్రతిష్టని పెంచుతూ నరేంద్ర మోడీ గారు అన్ని రంగాలను అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. ఆ అభివృద్ధిని మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు ఏ జిల్లాలకు ఏ మండలాలకు ఏ గ్రామాలకు ఏ రంగాలకు ఎన్ని కేటాయింపులు నరేంద్ర మోడీ గారు కేటాయించారనే కరపత్రంతో ఈ 9 సంవత్సరాల పాలనలో నరేంద్ర మోడీ గారు సాధించినటువంటి విజయాలను కరపత్రం ద్వారా ప్రతి ఇంటికి గడప గడపకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది దేశంలో రాష్ట్రంలో. అదేవిధంగా తిరుపతి పార్లమెంటు జిల్లాలో ముఖ్యంగా సత్యవేడులో ఈరోజు సత్యవేడులో ఉన్నటువంటి అన్ని మండలాల్లో గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిందనే దాన్ని ముఖ్యంగా రైతులకు కావచ్చు మహిళలకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు అదే వైద్య రంగంలో కావచ్చు పారిశ్రామిక రంగంలో అన్ని రంగాల్లో ఈరోజు ముందుకు తీసుకుపోతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల్లో అన్ని రంగాలను నిర్వీయం చేస్తూ ప్రజల్ని అమాయకులు చేస్తూ కేవలం వారి యొక్క ప్రజాప్రతినిధులు వారి యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే ఈరోజు బతికే విధంగా ఈరోజు రాజకీయ వృత్తిహిమారిగా ఈరోజు రాజకీయం చేస్తున్నారు. ఒక పక్క నరేంద్ర మోడీ గారు అన్ని రంగాలను అభివృద్ధి చేస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధోగతి పాలు చేస్తుంది. అన్ని రంగాల్లో ఈరోజు స్కామ్లు స్కీములు అనే పేరుతో ఈరోజు ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి వచ్చేటువంటి ఎన్నికల్లో సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలిచి ప్రజల వద్దకు ప్రజల సమస్యలపైన ప్రజల కోసం మన సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా నాటుతుందని దాంట్లో భాగంగానే ఈరోజు సంస్థాగతంగా సమావేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ అధికారులకు మరొక్కసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు ప్రభుత్వ అధికారులంటే ప్రజలకు మాత్రమే సేవకులు రాజకీయ నాయకులు కాదని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ అధికారులు 60 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వం 5 సంవత్సరాలు వచ్చినటువంటి రాజకీయ నాయకులు వస్తుంటారు వెళ్తుంటారు. కాబట్టి మీరు ప్రజలకు సేవ చేయాలనేసి ప్రజల పక్షాన్ని నిలబడాలని న్యాయం పక్క నిలబడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అన్యాయం పక్క నిలబడినటువంటి భారతదేశ ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 9 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా గత నెల రోజుల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ 9 సంవత్సరాల పరిపాలనలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి సంక్షేమ ఫలాలను ఇంటింటికి కూడా చేరవేయడం జరుగుతుంది. ప్రజల్లో దానికి సంబంధించి చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా 350 పైచిలకు సీట్లతో మరొకసారి నరేంద్ర మోడీ గారు
ప్రధానమంత్రిగా దేశ ఎన్నిక కాబోతున్నారనేటువంటి విషయం సుస్పష్టంగా ఈ రోజు తెలుస్తాది। మరి దేశం ఈ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోతా ఉంటే దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి యొక్క అరాచకపు పాలనలో ఈ రోజు అభివృద్ధిలో అట్టడుగు స్థానానికి పోయేటువంటి పరిస్థితి వచ్చింది। గత 4 సంవత్సరాల కాలంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది శూన్యమైంది। ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు వచ్చినటువంటి దాఖలాలు లేవు। అటు రోడ్లను అభివృద్ధి చేసినటువంటి పరిస్థితులు లేవు। గ్రామాల యొక్క అభివృద్ధిలో ఈ రోజు పూర్తిగా విఫలమైనటువంటి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందా అంటే కేవలం ఇసుక దోపిడి, ఇసుక దందా, గ్రావెలు, మట్టి, ఎర్రచందనం దోచుకోవడానికి దాచుకోవడానికి కాదేది అనరు అన్నట్టు ఈరోజు రకరకాల దోపిడీల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎమ్మెల్యేలు నాయకులు బాగుపడ్డం, ప్రజల యొక్క కడుపు కొట్టడం తప్ప ఇంకేమీ లేదని కూడా తెలియజేసుకుంటాను। ఈరోజు ప్రశ్నించినటువంటి ప్రతిపక్షాల వారిని అక్రమమైనటువంటి కేసులు పెట్టి జైలుకు పంపించేటువంటి పరిస్థితి వస్తుంది। మరీ ముఖ్యంగా సత్యవేడు నియోజకవర్గంలో ఏ ఒక్కరు ప్రతిపక్ష నేత మాట్లాడినా కూడా ఈరోజు వాళ్ళకి దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించేటువంటి పరిస్థితి। పోలీసులు ఈరోజు అధికార పార్టీ యొక్క నాయకులకి వత్తాసు పలుకుతూ పనిచేస్తా ఉన్నారు। ఆ పోలీసులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ యొక్క అధికారం వాళ్ళకి ఎన్నో రోజులు లేదు, కొన్ని నెలల కాలంలో వాళ్ళ అధికారాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది। మీరు ప్రజల కోసం పనిచేయాలి తప్ప ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసం కాదు, ఎమ్మెల్యేల కోసం కాదని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా। ఈరోజు ఈ నాయకులు చేసేటువంటి అవినీతికి అంతం పడేటువంటి రోజు వచ్చింది। ప్రజలు ఈరోజు అభివృద్ధిని చూశారు, ఇక్కడ ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అవినీతిని చూశారు। రాబోయేటువంటి 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా డబుల్ ఇంజన్ సర్కారు రాబోతోంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేసుకుంటూ దానికి సంబంధించినటువంటి ప్రణాళికతో మేము ముందుకు వెళ్తున్నామని కూడా తెలియజేసుకుంటాం।